కాంబినేషన్లు ఉంటాయి. యానిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ అలాంటిదే. అటువంటి కాంబినేషన్లో సినిమా వస్తుందంటే ఇక ఫ్యాన్స్కు పండగే. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కాంబినేషన్లో మూవీ రాబోతుందట. ఈ విషయంపై ఎన్టీఆర్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కలిసి మాట్లాడుకోవడం, వీరిద్దరూ కలిసి ఉన్న స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ విషయాలేంటో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇది షాకింగ్ కాంబినేషన్ అనే చెప్పాలి. వీరిద్దరూ కలిసి పనిచేస్తే ఆ ఊహకే గూజ్ బంప్స్ వచ్చేస్తాయి. నటుడిగా ఎన్టీఆర్ ఏంటో, దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ శైలి ఏమిటో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరూ కలిస్తే ఆ సినిమా యానిమల్ కాదు డైనోసారే అవుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అన్నీ కుదిరి వీళ్ళ కాంబినేషన్ సెట్ అయితే ఆ జోనర్ ఎలా ఉండబోతుందో, బడ్జెట్ ఎంతో అన్న విషయాలపై ఫ్యాన్స్లో మరింత ఆసక్తి పెరుగుతోంది. మరి నిజంగా వీళ్ళ కలయికలో సినిమా ఉంటుందా అంటే, సినిమాల పరంగా చూస్తే వీరిద్దరూ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. తారక్ దేవరా 1 ఈ నెల 27న విడుదల కానుంది. మరోవైపు ఆయన బాలీవుడ్లో వార్ 2 కూడా చేస్తున్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్ సినిమా ఉంటూనే ఉంది, ఆ తర్వాత దేవర 2. ఇలా క్షణం తీరిక లేకుండా కెరియర్ సాగిస్తున్నారు తారక్. మరోపక్క సందీప్ రెడ్డి వంగ కెరియర్ కూడా ఇంచుమించు అలాగే ఉంది. ప్రస్తుతం ఆయన స్పిరిట్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. షూటింగ్ని నిరవధికంగా ఏడాది పాటు ప్లాన్ చేశారట. పైగా ప్రభాస్ని కూడా ఏడాది డేట్లు అడిగారని బాలీవుడ్ టాక్. మరోవైపు యానిమల్ సీక్వెల్ ఉండనే ఉంది. ఇవి కాక పైప్ లైన్లో సందీప్కి చాలా కమిట్మెంట్లున్నాయి. మరి వీరిద్దరూ కలిసేదెప్పుడు, సినిమా చేసేదెప్పుడు, సినిమా పరిశ్రమలో ఏమైనా జరగవచ్చు, ఏమో గుర్రం ఎగరవచ్చు అంటున్నారు సినీ జనాలు. మరి వీరి కాంబినేషన్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.